हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। प्लीज़ सब्सक्राइब अमूल्य ऑल इन वन चैनल एंड प्रेस बेल बटन फॉर मोर अपडेट्स। ఈ రోజు మీ ముందుకి ఒక స్పెషల్ రెసిపీతో వచ్చేసాను, అదేనండి చికెన్ లెగ్ పీస్ ఫ్రై। చూడగానే తినాలనిపిస్తుంది కదా, ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం చూడండి। ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కొని అలా గాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి। అలా పెట్టుకుంటే మసాలా లోపల దాకా వెళ్ళి బాగుంటుంది, పీల్చుకుంటుంది చికెన్। నెక్స్ట్ ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్ పౌడర్, 2 స్పూన్స్ కారం అండ్ సాల్ట్, పెరుగు వేసుకోవాలి ఇందులో 2 స్పూన్స్, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కూడా కొద్దిగా తీసుకోవాలి। అవి పెద్ద పెద్ద లీవ్స్ వచ్చాయి, సో కట్ చేసుకుంటున్నాను నేను। లెమన్ కూడా ఒక 1/2 చక్క తీసుకోండి, అంటే నేను 4 లెగ్ పీస్ కి చేస్తున్నాను ఇక్కడ మీకు। లెమన్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది పెరుగు లెమన్ కి। ఇందులో నేను ఎటువంటి కలర్ యాడ్ చేయట్లేదు, బట్ రెడ్ గా రోస్ట్ అయిపోతే చూడండి, డ్రై రోస్ట్ లాగా డీప్ ఫ్రై చేస్తాను ఇక్కడ నేను। ఆ మసాలా అంతా ముక్కలకి పట్టించేలాగా బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ అట్లా మ్యారినేషన్ చేసుకోవాలి। 2-3 అవర్స్ ఓవర్ నైట్ చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది, అప్పటికప్పుడు అయితే అట్లీస్ట్ 1 అవర్ అన్న ఉండాలి మ్యారినేట్ చేసుకొని పెట్టుకోండి। మ్యారినేషన్ అయిపోయాక ఒక బాండి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలాగా 2-2 పీసెస్గా, లేకపోతే ఆయిల్కి సరిపడా పీసెస్ అన్నమాట, మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ, ఇట్లా వేసుకొని వేసిన వెంటనే కాసేపటి వరకు కదపకూడదు, ఒక 5 మినిట్స్ వరకు, తర్వాత టర్న్ చేసుకోవాలి। వెంటనే టర్న్ చేసుకుంటే ఆ స్పైసెస్ అవి ముక్కకి పట్టవన్నమాట। స్లోగా జాగ్రత్తగా అటు సైడ్ తిప్పినా కూడా కదపకుండా ఉంచుకుంటూ గమనించుకుంటూ రెడ్గా వేయించుకోవాలి। రెస్టారెంట్ స్టైల్లో వచ్చేస్తుంది మనకి, పిల్లలు చాలా ఇష్టపడతారు। ఇదిగోండి అయిపోయింది, తీసేస్తున్నాను, అది కూడా అన్ని సైడ్స్ కాలిందనమాట, తీసేస్తున్నాను। తీసిన తర్వాత మనకి అడుగున కొంచెం డస్ట్ వస్తుంది, ఆ స్పైసెస్ అవన్నీ ఉంటాయి కదా, ఆ డస్ట్ మొత్తం తీసాకే నెక్స్ట్ ఇంకొక వాయ వేసుకోవాలి। ఇదిగోండి ఇంకొక పీసెస్ పెడుతున్నాను, అంతేనండి అయిపోయింది। ఇవి కూడా ఇందాకట్లాగా కాల్ చేసుకోవటమే, చికెన్ లెగ్ పీస్ డీప్ ఫ్రై అయిపోయినట్లే। హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను। ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ బెల్ బటన్ ఫర్ మోర్ అప్డేట్స్। చూసారా ఇంత యమ్మీ యమ్మీగా ఉన్నాయో, చూస్తుంటే ఈవినింగ్ స్నాక్స్లా కూడా పిల్లలకు పెట్టుకోవచ్చు। హెల్దీయెస్ట్ రెసిపీ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కదా, పిల్లలకి ఏదో ఒక వెరైటీ చేస్తేనే వాళ్ళు ఇష్టంగా తింటారు ఏదైనా। సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై।